గొప్ప సంబంధం వంటివే. ఇప్పుడేమైంది? వద్దని నువ్వే చెప్పినావటగా. ఇప్పటికీ నా దృష్టిలో అది గొప్ప సంబంధమేనయ్యా. నా బంగారు తల్లి కాదందనే వద్దని చెప్పేశా. నీ బంగారు తల్లి ఆ రోజు ఒప్పుకున్నదే, ఇప్పుడెందుకు వద్దన్నది? మధ్యలో వాళ్ళిద్దరు పెద్ద విధవలని తెలుసుకున్నట్టుది. సర్లేవయ్యా, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు అన్నట్టు వద్దనుకున్న సంబంధం గురించి డిస్కషన్ ఏంటి? వదిలే. నువ్వు వదిలినా నేను వదలను మావా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్యా సరికదే జాగ్రత్తగా లోన్ అట్టి ఎంతనావా? ఆ పని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి. యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఏపర్లు కూడా జాగ్రత్తగా లోన్ అట్టించు. అలాగే. లేకపోతే ఫైనల్స్ లో మాకు లాస్ వచ్చేది. ఏమయ్యా లేకపోతే తెగ చదివేతనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? ఆ పడింది. రోజుకి 20 పెట్టిన సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏం నిజమే? ఆ నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలాకోళమా? కాదు ఎర్నాకోళం సార్. నమస్తే సార్. వారిని మేనేజర్ని చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పానరంగం అని అనుకుని స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యూ, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్, ముందు కాదు మీ వెనక్కి కాలుస్తా. గోడౌన్లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావా నువ్వు? స్టూపిడ్. కుమార్ నీదేరా? నువ్వు కాదురా, అన్నయ్య ఆడాలి. ఓకే. నాతో ఆడుకోవాల్సిన వయసులో పిల్లలతో ఆడతావేంటయ్యా బాబు? మీరెక్కడికి రా? నీతో పాటు మేము పైకొస్తాం. ఏంటి నాతో పాటు పైకొస్తారా? ఇదిగో నాతో పాటు పైకి రావాలంటే నేను ఎలా పైకి వెళ్తానో మీరు అలాగే రావాలి. ఎలాగా? ఎలాగా ఇదిగో 1, 2, 3, 4 and 5 ఇలా వచ్చేయండి. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. అంజు టాయ్ అంజు. అలా దూకండి రా, వరి బీజం వస్తుంది. వరి బీజం అంటే ఏంటి బామ్మ? చెప్పిన నీకు అర్థం కాదు. అలా దూకితే వస్తుంది. అయితే అన్నయ్య 3 సార్లు దూకాడు, 3 వరి బీజాలు వస్తాయా? ఏడ్సేవలే గాని, ఇంతకు వాడేడి? పైకెళ్ళాడు. పైకెళ్ళాడా? 1, 2. నీకిద్దరు పిల్లలు. నాకంటావేంటి? మనకు కదా. మనకు పిల్లలు పుట్టాలంటే ముందు మనం పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. చేసుకునే ముందు ఇంకా చాలా చేయాలమ్మా. ఏంటవి? ఏంటా? ఇంతకంటే ముందుకెళ్తే బాగుండదేమో. ఇంతకంటే ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుండదు. పెళ్లి కాకుండా అంతకంటే ముందుకెళ్తే అసలు బాగుండదు. ఆరి బడవల్లారా, మనసులో ఇంత ఆశ పెట్టుకుని ఆ రోజు మేము అడిగితే కాదంటారా? కాదమ్మమ్మా, అది అదే. మిమ్మల్ని ఇలా వదిలేస్తే కష్టం. ఉండండి, పాండుతో చెప్పి శుభలేఖ లచ్చి వేయిస్తాను. పెళ్లి చేస్తారు, పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవచ్చు. ఎలా జరిగింది? ఏం చేస్తున్నారు మీరంతా? ఏమైంది డాడీ? ఏమైందండి? నేను వెంటనే బయలుదేరుతున్నాను. అసలు ఏం జరిగింది డాడీ? రాదా, రా. ఏమైందండి పాండు? చేయండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా, 10 కోట్ల ఆస్తి బూర్ది పాలైపోయింది. నేను ఎంతో ప్రయత్నించాను రా, కానీ ఆపలేకపోయాను రా, ఆపలేకపోయాను. డబ్బు పోతే పోయిందిరా, నువ్వు మాకు దక్కే అంతే చాలు. ఇన్సూర్ చేశాను కదా, ఏం పర్లేదు. ఫైర్ యాక్సిడెంట్ చేయించడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు. మీ బ్రెయినే బ్రెయిన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్రెయిన్ మంది కాదురా, పూర్తిది.
మనం దేనికైనా నిప్పు పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఆర్పేందుకు పక్కనే వాటర్ ట్యాంక్ పెట్టాం కదా, ఇది అంతే. ఈ డీల్లో వాళ్ళకి నష్టం 10 కోట్లు, నీకు లాభం 10 లక్షలు. తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడా కనపడకూడదు. ప్రీమియం చెక్ ఇక్కడే ఉంది. చెక్ ఇదిగో. అయిపోయిందిరా పాండు, సర్వనాశనం అయిపోయింది. ఆ మూర్తిగాడు మన కోపం ముంచేశాడు. ఇప్పుడు జనాలు మనం ఏం సమాధానం చెప్తాం? శివ, రే శివ, రే, నువ్వేం కంగారు పడకు. మనం అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. దయచేసి సహాయం చేసి పెట్టండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. ఏంటయ్యా పరిస్థితి? ఏముంది, బ్యాంకు వాళ్ళెవరూ లోన్ ఇవ్వటం లేదు. మన ఆస్తులన్నీ తాకట్లో ఉన్నాయని తెలిసి బయట వాళ్ళెవరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలాగా సరే వాసుదేవరావు గారు, నిన్నేమో డబ్బు అట్టిస్తుందన్నారు, ఇవాళ ఫండ్స్ టైట్ అయిపోయి అంటున్నారు, మీ ఇష్టం. పెన్నానా, మీ దగ్గర డబ్బుల్లో ఉంటా కదా, ఇవన్నీ తీసుకోండి. ఇంకా నాదో 2 5 రూపీస్ కాయిన్స్ నేను కూడా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప మనసమ్మ నీది. ఈ పాంప్లెట్స్ పొద్దున్నే అన్ని పేపర్లో పెట్టించు, సిటీ అంతా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే సార్. ఇదిగో సార్, ఇది మనం చేసిన పని అని ఎవరికి తెలియకూడదు. సరే సార్. డాడీ, పేపర్లు ఎవరై పాంప్లెట్ పెట్టారు? బోర్డు తిప్పపోతున్న రాధాకృష్ణ ఫైనాన్స్ కంపెనీ, ఫ్యాక్టరీకి అగ్ని ప్రమాదం జరిగి 10 కోట్ల ఆస్తి నష్టం, జనం ఈ పాంఫ్లెట్స్ చదివారంటే గొడవలు అయిపోతాయి. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. మనం అక్కడ లేకపోతే ఇదంతా నిజం అనుకుంటారు. పద. ఆవేశపడకండి, మీ డబ్బుకి ఏ ప్రమాదం లేదు. అయితే ఈ పాపులేషన్ మాట అండి, ఇది ఎవరిలో కిట్టన వాళ్ళు చేసిన పని అండి. ఊళ్ళో వాళ్ళ కడుపులు బట్టి ఫ్యాక్టరీలు పెట్టి ఇలాగే తగలబడిపోతాయిరా. సంబంధం ఏంటండి? మీ డబ్బు ఎక్కడికి పోదని చెబుతున్నాం కదా. ఈ మాటలు మాకెందుకండి, మా డబ్బు మొహన్ కొట్టండి. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎలా? రూల్స్ ప్రకారం మీకు ఇవ్వాల్సిన తేదీలో వచ్చి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అసలు చెప్పి బోర్డు తిప్పాలని చూస్తున్నారు. ఏం జరిగిందయ్యా? వీళ్ళంతా మమ్మల్ని అపార్థం చేసుకుని. ఏంటి సార్,
పరామర్శించడానికి వచ్చారా? యువతలు మా కడుపులు మండిపోతుంటే మా డిపాజిట్లు మాకు ఇవ్వమనండి. ఆపేసి పడకండి. మీ డబ్బు ఎక్కడికి పోదు, నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. వీళ్ళు అలాంటి మనుషులు కాదు, ప్లీజ్. ఏంటండి మీరు చెప్పేది? మీలా మా కోట్లు లేవు, మేమందరం కష్టపడి సంపాదించిన సొమ్ము. మీకే మీరు ఎలా చెప్పి అలా వెళ్ళిపోతారు? మా డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? నేను ఇస్తానయ్యా. ఎప్పుడు ఇస్తారండి? రండియ్యా, వెంటనే సెటిల్ చేస్తాను. వెంటనే ఇస్తారా? ఇస్తారంటావా? చేస్తానంటున్నారుగా. బాబు, మా ఊర్లో రామాలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టాం. ఆ పుణ్యం ఊరికే పోలేదు. ఆ రామచంద్రుడే మీ రూపంలో వచ్చి మాకి సహాయం చేశాడనిపిస్తోంది. పెద్దవారు మీరు అంత మాట అనకూడదమ్మ. సార్, ఇన్నాళ్ళు గుళ్ళోనే దేవుడు ఉంటాడనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల్లో కూడా ఉంటాడని తెలుసుకున్నాను సార్. దేనికైనా వాయిస్ ఉండాలయ్యా, మంది బేస్ వాయిస్ కదా, సొమ్ములు మొత్తం వచ్చేసినాయి, 5 నిమిషాలు అక్కడ ఉంటా. ఏమండే, మీరు ఎంత డిపాజిట్ చేశారు? 2500. ఒక్కసారి పక్క కొత్తారా? అదా దండి. ఇంకేమో ఇప్పిస్తారా? రండి, తెలుస్తుంది. బద్దలైపోయింది.